అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. రవి చెప్పినట్టు ఒక 4 రోజులు ఒకటే డైలాగ్ అయిపోయింది. మరి అంటే రిలీజ్కి ముందు చాలా మాట్లాడడానికి ఉంటుంది, అది ఉంటుంది మా సినిమాలో, ఇది ఉంటుంది, చూడండి చూడండి చూడండి. ఇప్పుడు రిలీజ్ అయిపోయింది, హిట్ అయిపోయింది, మీరు ఆ ట్వీట్లు చదువుతుంటే, ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే లైక్ థ్యాంక్ యూ అన్నది చాలా చిన్న పదం అనిపిస్తుంది, బట్ తప్పదు మా దగ్గర దానికి మించిన పదం లేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా, టు ఆడియన్స్, పీపుల్ హూ సపోర్టెడ్. అండ్ నిన్న సాయంత్రం ఎవరికి తెలియకుండా ఒక్కడనే సైలెంట్గా మాస్క్ గీసుకు అన్నీ వేసుకొని సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోయా, అసలు ఏంది సైలెంట్గా అబ్జర్వ్ చేద్దాం థియేటర్లో అని. లాస్ట్ వరకు ఒక్కడు లేచి వెళ్ళలేదు థియేటర్ నుండి. థియేటర్లో చిన్న చిన్న పిల్లలు, 60-70 ఏజ్ ఉన్న వాళ్ళు, అంటే 10 మెంబర్స్, 12 మెంబర్స్, అంత పెద్ద గ్రూప్స్ రావడం, అంటే చాలామంది చాలా అన్నారు వస్తారా, ఫ్యామిలీస్ కదులుతారా, థియేటర్ వరకు వస్తారా అని చాలామంది చాలా మాట్లాడారు. కానీ ఎస్టర్డే వెన్ ఆర్ ఫిలిం మేడ్ ఇట్ అంటిల్ దేర్, ఇట్ వాజ్ లైక్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనిపించింది. థ్యాంక్ యూ సో 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 మచ్ అసలు. మీరు చూసిన వాళ్ళు చెప్పడమే నాకు తెలిసి అన్నిటి, మేము ఇప్పుడు జరుగుతున్న పబ్లిసిటీ మొత్తంలో చూసిన వాళ్ళు బాగుంది అని చెప్పడం వల్లనే ఇంకొకడు థియేటర్ దాకా వస్తున్నాడు, బికాస్ దట్ ఈస్ లైక్ బిగ్గెస్ట్ పబ్లిసిటీ. మేము ఎంత చేసినా ఏ సినిమాకైనా, నేను చెప్పేది నా సినిమాకన్నా కాదు, నాకు తెలిసి ఇప్పుడు ఒకళ్ళు బాగుంది అని ఇంకోటి చెప్తేనే దాని పవర్ నాకు తెలిసి మేము ఎంత ఖర్చు పెట్టి ఏ పబ్లిసిటీ చేసినా రాదు. సో థ్యాంక్ యూ సో మచ్ పీపుల్ హూ వాచ్డ్ ఇట్ అండ్ హూ ఆర్ లైక్ స్ప్రెడ్ చేస్తున్నారో మౌత్ పబ్లిసిటీ ఏదైతే అవుతుందో సినిమాకి. ఈ సినిమా ఎంత దూరం వెళ్తుందో మేము కూడా చాలా క్యూరియస్గా చూడాలనుకుంటున్నాము. హిట్ సూపర్ హిట్ అవుతుందా, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుందా, బ్లాక్ బస్టర్ డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందా అని మేము కూడా చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాము చూడడానికి. బట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అల్లు అరవింద్ సార్ కమింగ్ హియర్ టు సపోర్ట్ అండ్ టు బ్లెస్ అస్. అండ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను ఛత్రపతి చూస్తున్నప్పటి నుండి నేను మిమ్మల్ని చూస్తుండే స్టేజ్ మీద. సో టుడే స్టేటింగ్ స్టేజ్ విత్ యూ ఈజ్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ బాపి గారు, సుధీర్ గారు, మోస్ట్ స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ హావ్ వర్క్డ్ అంటిల్ నౌ. అండ్ రవి, నేను చేసిన యాక్టింగ్ కాదు, నువ్వు రాసిన రైటింగ్, అది నాకు ఈజీ అయింది. అది ఎక్స్ప్రెస్ చేయడానికైనా నేను ఎంత పర్ఫార్మెన్స్ చేసేసినా డైలాగ్లో మ్యాటర్ లేకపోతే అది కనిపించదు. సో ఇట్స్ ఆల్వేస్ I'm telling you, the major part was your writing. Thank you so much. I'm looking forward to work with you again. And Sagar garu, thank you. Gurtu pettukon mari naaki role ichinanduku. Meeku ekkada gurtu vachindo nannu vedithe baaguntadani. And thank you for being a constant support towards the project. And mee andaru hashtag out of syllabus. Chala, chala... చిన్న చిన్న కొన్ని ట్వీట్లు చదువుతుంటే కుళ్ళేస్తుంది, ఎందుకంటే వచ్చి సడన్గా మార్కులు దొబ్బేసింది సగం మార్కులు. సో ఇట్ వాజ్ సో నైస్ లైక్ పీపుల్ ఎంకరేజింగ్ యూ అదంతా చూస్తుంటే, బికాజ్ సిన్స్ బిగినింగ్ వీ హ్యావ్ బీన్ షోయింగ్ మాధవి రుక్సర్ని చూస్తున్నాము బై సాంగ్స్, అంటే గ్రాడ్యువల్గా షీ వాజ్ ఆల్సో బీయింగ్ అడ్మైర్డ్ ఫర్ హిస్ వర్క్ ఎవ్రీథింగ్. బట్ సడన్గా వచ్చి ఒక పోస్టర్ లేదు, ఒక వాల్ పోస్టర్ మీద కూడా వేయలేదు అమ్మాయిని మేము, ఒక ఫంక్షన్లో కూడా ఎప్పుడు స్టేజ్ మీద కూర్చోబెట్టలేదు. బట్ సడన్గా వచ్చేసి 2 డేస్లో ఆమెను తీసుకెళ్ళి మీరు ఇక్కడ పెట్టుకున్నారు. సో ఐ థింక్ యు ఆర్ ఇన్ ఎ లక్కీ ప్లేస్ మోర్ దెన్ ఎవ్రీ వన్. అండ్ రుక్ సార్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇట్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్స్ నాట్ ఎ ఈజీ రోల్ టు ఎనాక్ట్ అండ్ పీపుల్ ఆర్ ఆల్సో అడ్మైరింగ్ యూ. అరవింద్ సర్ వాజ్ ఆల్సో అడ్మైరింగ్ యువర్ రోల్ అంటిల్ నౌ. So thank you one and all, thanks to media. Sudham edda povutadi, thank you. Atla adi success battle lo povutune untadi, ms speed tho povutu untundi.